ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. మెతుకు సీమ మెదక్ జిల్లా ప్రజల ఆయువు పట్టు అయిన సింగూరు ప్రాజెక్టు కరకట రక్షణను అధికారులు గాలి కుదిరేశారు. ప్రాజెక్టు 1 స్పిల్వే గేట్ పక్కనే ఉన్న వాటర్ లెవెల్ సిమెంట్ కట్ట ఆనుకుని ఉన్న ఆనకట్ట రక్షణ కోసం ఏర్పాటు చేసిన రాతి వరుస కొట్టుకుపోగా మట్టి తేలి ప్రమాదకరంగా మారింది. అనునిత్యం ఆనకట్ట రక్షణ కోసం మరమ్మతులు చేయాల్సిన అధికారులు మాత్రం ఆనకట్ట దెబ్బతిన్నా ఆ వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. గత 2 సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు నిండుకొండలా కలకలలాడుతుంది. ప్రస్తుతం వాటర్ లెవెల్ కొద్దిగా తగ్గడంతో మరమ్మతులకు నోచుకొని ఆనకట్ట అసలు విషయం బయటపడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ధోరణికి తోడు అధికారుల అలసత్వం కారణంగా సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని బీజేపీ నేత మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. లక్షలాది మంది జీవనాధారం, కొన్ని వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి పేరిట ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు రక్షణ మాత్రం గాలి కుదిలేసిందని, ప్రభుత్వ అలసత్వం కారణంగా రానున్న రోజుల్లో అతిపెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, సింగూరు ఆనకట్ట మరమ్మతులు వెంటనే చేపట్టాలని బాబుమోహన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టు ఈ 7-8 సంవత్సరాల నుంచి కనీసం మెయింటెనెన్స్ కూడా చేయట్లేదండి. ఇంతకుముందు అధికారులు సింగూరులో ఉండేవాళ్ళు, ఆ గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా గెస్ట్ హౌస్ కట్టించిన అధికారులు ఉంటాను కూడా గెస్ట్ హౌస్ కట్టించిన, అటు ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్ ఉంది, ఇటు ఇరిగేషన్ క్వార్టర్స్ పెట్టించిన లేదు. కానీ ఒక మనిషి ఒక పురుగు పావుల డెవలప్మెంట్ లేదండి. కానీ నాకు ఎంత ఎందుకు బాధ కలిగిందంటే, సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన రివిట్మెంట్ ఉంటుంది కదండి, నీళ్ళు వచ్చి వరలు వచ్చి తగిలేది, అదే కట్టకు తగిలితే కట్ట తెగిపోద్దండి, ఒరుసుకొని ఒరుసుకొని తెగిపోతుంది. అదే రివిట్మెంట్ ఉంటే గట్టిగా ఉంటుంది, కట్టకు దెబ్బ తగలకుండా ఉంటుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. రేపటి రోజున కట్ట తెగిపోయి గండ్లు పడే అవకాశాలు ఉంటాయి, అవి ఉండవు రివిట్మెంట్ కనుక గట్టిగా ఉంటే. కానీ ఒక సైడ్ రివిట్మెంట్ ఊడిపోయిందండి. నేను ఆ ఫోటోలతో సహా తెచ్చాను, మీరు చూడండి, మీకు చూపిస్తున్నాను, చూడండి చూడండి, ఇది దుస్థితి. సింగూరు దుస్థితి ఇట్లా ఉంది, చూసేనాదు లేడు, పట్టించుకునేనాదు లేడు. కానీ పెద్ద పెద్ద మాటలు అడిగారా, ప్రజలు అడిగారా, రైతులు అడిగారా, ఉద్యోగులు సెక్రటేరియట్ కట్టండి, ఓ చార్మినార్లా ఉన్నారా, మీ భుజ కీర్తుల కోసం కట్టుకున్నారు కనుక దయచేసి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులారా, సింగూరు కట్టను బాగు చేయండి, ఆ ఊడిపోయిన రిబిట్మెంట్ అది మొత్తం బాగు చేయండి ఇమ్మీడియట్గా. రేపు వర్షాకాలం వస్తే చాలా ప్రమాదం ఉంటుంది, ఆ దాని కింద ఎన్నో మండలాలు కొట్టకపోతాయి, 2-3 మండలాలు కొట్టకపోతాయి, సంగారెడ్డికి కూడా దెబ్బ. కనుక దయచేసి వెంటనే
స్టెప్స్ తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరటమే కాదు డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజల పక్షాన ప్రజలకు నష్టం జరగకుండా దయచేసి కళ్ళు తెరవండి. అధికారం ఉండగానే కాదు, జీతాలు తీసుకోగానే కాదు, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మీదే. కానీ చాలా హృదయ విదారకంగా నాకు కనపడి నాకు బాధ కలిగి నేను మాట్లాడుతున్నాను. నా స్వలాభ కోసం రక్తాడు తెచ్చి బాగు చేసుకున్న నా ఆందోళన నియోజకవర్గాన్ని. కనుక నా ఆందోళన ప్రజలకే కాదు మొత్తం జిల్లా ప్రజలకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. సింగూరు రిబిట్మెంట్ ఆ కట్ట రిపేర్ వెంటనే మీరు చేయాల్సిందే.